నమస్కారం అండి, నేను మీ రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి అక్షర సత్యం అండి. నేను చెప్తున్నటువంటి విషయం అక్షర సత్యం. 2034వ సంవత్సరం లోపు నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారి ఆస్తి ఒక సుమారుగా ఒక 100 కోట్ల పైబడే ఉంటుందండి. నేను ఏది కూడా రీసెర్చ్ మీదనే ఆధారంగా చేసుకొని చెప్తానండి. ఇప్పటి వరకు నా రీసెర్చ్ ఫెయిల్ అయిన దాఖలాలు కూడా ఎక్కడ ఉండవండి. మీరు నమ్ముతారో నమ్మరో మీకే వదిలేస్తున్నానండి. నేను చెప్పడం నా బాధ్యత. ఎంతోమంది అవమానాల పాలు అపవాదుల పాలవుతున్నారు. దీన్ని సాధించలేక చాలా ఇబ్బంది పడుతూ నష్టాలలో ఊబిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కోట్లు సంపాదించి ఒకేసారి జీరో అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా మీ దగ్గర ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా జేబులో లేకున్నా కూడా మీరు 2034 ఆ 34 సంవత్సరం లోపు మీరు సుమారుగా మీ ఆస్తి 100 కోట్ల పైబడే ఉంటుంది. అలా ఉండకపోతే ఈ శాస్త్రాన్ని నేను వదిలేస్తాను. నేను ఛాలెంజింగ్గా చేసి చెప్తున్నానండి. నేను నమ్మినటువంటి శాస్త్రం నన్ను ఎప్పుడు మోసం చేయలేదు ఇప్పటివరకు. అదృష్టవంతులు అవుతారండి. అయితే దీనిలో చిన్న చిన్న కొన్ని కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని ఒకసారి నేను మీకు వివరంగా నేను తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఆ 3 రాసుల వివరాలు ఏంటి, ఆ వివరాలు మీకు నేను వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు ఈ సంవత్సరం శుభకృతు నామ సంవత్సరం. ఇది ఏంటంటే 2022 సంవత్సరం. నెక్స్ట్ వచ్చేది శుభకృతు, నెక్స్ట్ క్రోధి, విశ్వావసు, పరాభవ నామ సంవత్సరం, ప్లవంగ నామ సంవత్సరం, కీలక నామ సంవత్సరం, సౌమ్య నామ సంవత్సరం, సాధారణ నామన సంవత్సరం, విరోధీకృత్ నామ సంవత్సరం, పరిదావి నామ సంవత్సరం, ప్రమోదీచ నామ సంవత్సరం, ఆనంద నామ సంవత్సరం 2034లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 2034లో ఆనంద నామ సంవత్సరం. శుభకృత్, శోభకృత్ అంటే శుభకృతిలో స్టార్ట్ అయింది, శుభకృతిలో నుండి మొదలయ్యేది ఆనందనామ సంవత్సరం లోపు. ఆనందనామ సంవత్సరం అంటే మనం ఆనందంగా ఉంటాం. ఎలా ఉంటామంటే ఆనందంగా మనం అనుకున్నది సాధిస్తే ఆనందంగా ఉంటాం. మనకు అనుకున్న పనులు అయితే మనం ఆనందంగా ఉంటాం. మన పిల్లలు చదువుకుని వృద్ధిలోకి వస్తే ఆనందంగా ఉంటాం. దీనికి ఏ కష్టం కూడా లేకుండా చాలా సంతోషంగా ఉన్నామంటే మరి ఆనందంగా ఉండడమే. ఈ ఆనందనామ సంవత్సరం అనేది కూడా మనకు 2034 సంవత్సరంలో రామారామిగా ఇంచుమించుగా ఆ సంవత్సరంలో ఉందండి. ఆ 2034 లోపు నేను చెప్తున్నటువంటి తులారాశిలో పుట్టినవారు కానీ, సింహరాశిలో పుట్టినవారు కానీ, వృషభ రాశిలో పుట్టినవారు కానీ, ఈ 3 రాశులలో పుట్టినటువంటి వారు 100 కోట్లకు పైబడే ఉంటారని నేను గతంలో కూడా నేను చెప్పానండి. ఈ 3 రాశుల ప్రాముఖ్యత గొప్పది. ఎందుకంటే మనకు ఈ 3 రాశులు చాలా వెల్వెట్ అండి, చాలా అద్భుతమైనటువంటి రాశులు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇప్పుడు మనకు తులారాశి అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశి. అయితే ఈ తులారాశిలో పుట్టినవారు కానీ 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించిన తులారాశి వారికి కొంత వెనకబాటుతనం ఉంటుంది. అంటే నష్టపోతారు, కొన్ని విధాలుగా నష్టపోతారు. తర్వాత 1వ తారీఖు 10, 19, 28వ తేదీలలో పుట్టినవారు చాలా ఇబ్బంది పడతారు. ఇది తులారాశి వారైతే, ఈ తేదీలలో పుట్టినటువంటి తులారాశి వారు. మరి ఇలాంటి తేదీలలో పుట్టినటువంటి తులారాశి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి పర్సనల్గా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నేను వారికి అదృష్టాన్ని కలిగించేటువంటి నెంబర్స్తో వారి పేరును సెట్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు పుట్టినటువంటి తేదీ కనుక దాన్ని చూడండి ఒకసారి, డేటు, మంత్, ఇయర్ మొత్తం ప్లస్ చేస్తే వచ్చేది మనకు డెస్టినీ నెంబర్ అంటారు. ఆ డెస్టినీ నెంబర్ కానీ 3 కానీ 1 కానీ అయినట్టయితే చాలా వరకు చాలా చాలా సమస్యలు ఫేస్ చేయాల్సిన ఎక్కువగా పని ఉంటుంది. అంటే పనులన్నీ పెండింగ్లో పడిపోవడం, ఆర్థికంగా చాలా వెనకబడి ఉండిపోవడం, వివాహాలు జరిగితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చేసి విడిపోయే అవకాశాలు ఉండడం, అనారోగ్య సమస్యలు ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని జరిగే అవకాశాలు కూడా ఉంటాయండి. అయినా బాధపడవలసిన అవసరం లేదండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ జీవితం చక్కబడుతుందండి. అంతేగాని మిమ్మల్ని ఏదో భయపెడుతున్నాను, బాధ పెడుతున్నాను, ఇబ్బంది పెడుతున్నాను మాత్రం దయచేసి అనుకోవద్దండి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడికి చెప్తున్నావు, నానాది నిప్పురాదిని ముట్టుకోద్దురా అంటే వాడు ముట్టుకోడు.
మన మాట కాదని ముట్టుకున్నాడు అనుకోండి, రెండోసారి మళ్ళీ ముట్టుకోడండి. ఎందుకంటే నేను చెప్పినా వాడు నమ్మలేదు, ముట్టేసుకున్నాడు, కాలి పెంచేయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తాను, నాన్న నువ్వు ఇటు వెళ్ళకురా అంటే వాడు వెళ్ళడు ఇక. ఎందుకంటే ఫస్ట్ నాన్నగారు నన్ను నిప్పు ముట్టుకోవద్దని చెప్పాడు, నేను ముట్టుకున్నాను, కాలి పెంచేయి, మరి ఇటు వెళ్ళొద్దు అంటున్నాడు, నేను అటే వెళ్తే ఏదో ప్రాబ్లం అవుతుందని వాడు వెళ్ళాడు, అంతేనండి. అందుకే మాలాంటి గురువుల మాట విశ్వసించి మీరు ముందుకు నడుచుకుంటూ పోతే మీకు ఎలాంటి సమస్యలు ఉండవండి. గుర్తుపెట్టుకోండి, గురువును ఎప్పుడైనా గౌరవించడం, గురువు చెప్పిన మాటలలో విని విశ్వసించి మీరు ఉండడం ద్వారా మీరు ప్రయోజకులు అవుతారండి. ఒక కాలేజీలో కానీ, ఒక స్కూల్లో కానీ, ఎక్కడైనా గురువు పాఠాలు చెప్పినప్పుడు, గురువు పాఠాలు చెప్పినప్పుడు విని ఎగ్జామ్ రాసినటువంటి వారు, దాన్ని వంటబట్టించుకుని ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు గురువు మీద విశ్వాసం ఉండి ఆ పాఠాన్ని విని ఆ ఎగ్జామ్ రాస్తే వాడు క్లాస్ ఫస్ట్ వస్తాడు. గురువు మీద నమ్మకం లేకుండా, గురువు మీద విశ్వాసం లేకున్నా, వాడు చెప్పినటువంటి గురువు చెప్పినటువంటి పాఠాలు వినకున్నా కూడా మనం ఎగ్జామ్ రాసామనుకోండి మనం ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరోజు శిష్యుల బృందంతో గురువు అడవి మార్గాన వెళ్తుంటాడు. అడవి మార్గాన వెళ్తుంటే అన్ని క్రూర ముగాలు అన్నీ వీళ్ళను ఎప్పుడైనా దాడి చేసి వాళ్ళను చంపేద్దామన్నట్టుగా క్రూర మృగాలన్నీ ఆ అడవిలో బాగా భయంకరమైనటువంటి వాతావరణంలో మృగాలన్నీ వెంటబడుతుంటాయి. అప్పుడు గురువు మీరేమీ బాధపడకండి, ఇబ్బంది పడకండి, నేను చెప్పినట్టుగా మీరు నా వెంబడే అనుసరించండి, ఎటువైపు చూడకండి, క్రూర మృగాల సైడు ఎప్పుడు కూడా చూడండి, నన్ను చూడండి, నన్ను మనసులో ధ్యానించుకోండి, నా వెనకే రండి, మీరు పక్కకు అటు ఇటు చూడకండి, నన్ను ఎప్పుడు నన్ను ధ్యానించుకుంటూ నేను చెప్పినటువంటి నేను అడవులు వేసినటువంటి మార్గంలో మీరు రండి, మిమ్మల్ని అవి ఏమి చేయలేవు అని చెప్తారు. ఆ 10 మంది శిష్యులంతా కూడా గురువు చెప్పాడు కదా అని చెప్పేసి ఎటు చూడరు, అసలు ఎటు చూడరు అటు చూడరు, ఆ గురువునే నమ్ముకొని ముందుకు నడుస్తూ ఉంటారు. అయితే దాంట్లో ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే గురువు చెప్పిన మాటలు ఎందుకు తినాలని చెప్పేసి ఒక పక్కకు క్రూరమృగం ఉన్నప్పుడు దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు. అది ఇమీడియట్గా ఆ కళ్ళల్లో ఎవరైతే కళ్ళు పెట్టి చూసారో ఆ మృగం వచ్చేసి ఆ పిల్లోని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అంటే మీ గురువు చెప్పినప్పుడు వింటే అది మీకు మంచి జరుగుతుంది. అంటే నువ్వు చేసిన పని తప్పుగా ఉంటే అది శిక్షణ అనుభవించక తప్పదు. ఇప్పుడు పరీక్షలలో ఫెయిల్ అవుతున్నారంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటండి, గురువు చెప్పినటువంటి పాఠాలు వినకపోవడం, అశ్రద్ధగా ఉండడం, ఇదేనండి ప్రధానమైనటువంటి సమస్య. జీవితంలో కూడా మనం గెలవలేకపోతున్నామంటే మనం అవలంబించినటువంటి పనులన్నీ కూడా అవి నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్తున్నటువంటి తులారాశిలో పుట్టినవారు, సింహరాశిలో కానీ వృషభరాశిలో పుట్టినవారు కానీ చాలా చాలా అదృష్టవంతులండి. 2034 లోపు వారు నిజంగా కోటీశ్వరులు అవుతారు. ఇకపోతే సింహరాశి, ఈ సింహరాశిలో పుట్టినవారు కానీ 6, 15, 24 ఈ తేదీలలో పుట్టినటువంటి సింహరాశి వారు చాలా వరకు కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. తర్వాత 8, 17, 26 తేదీలలో పుట్టిన వారు సింహరాశి వారు కొన్ని కొన్ని సమస్యలు, ఇవి మినహాయిస్తే ఇంకా సింహరాశి వారు అసలు దేనికి లోటు ఉండదండి, లైఫ్లో బాగా ఉన్నతంగా ఎదుగుతారు. మీరు ఈ తేదీలలో పుట్టిన వారు సింహరాశి వారు అయితే ఒక్కసారి పర్సనల్గా కలిసే ప్రయత్నం చేయండి, మీ మంచి గురించి చెప్తున్నాండి, టైం వృధా చేసుకోకండి, అదృష్టం బాగుంటుంది. తర్వాత మీ డెస్టిన్ నెంబర్ కనుక 8 కానీ మరి 6 కానీ డెస్టిన్ నెంబర్ అయితే, డేట్ మంత్ ఇయర్ మొత్తం కూడా 8 కానీ 6 కానీ డెస్టిన్ నెంబర్ అయినటువంటి వారు కూడా చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటారండి, చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ముందుకు నడవాలండి. నేను చెప్తానండి, మనకి ఏ దిక్కు తోచినప్పుడు మనం ఏ దిక్కును ఎంచుకోవాలి, ఎలా ముందుకు నడవాలి, ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు మీరు, మనం సమస్యను ఎలా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి నేను పూర్తి వివరంగా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి కూడా అదృష్టవంతమైనటువంటి రాశి అండి. 2034 లోపే మీరు సుమారుగా 100 కోట్ల పైబడి ఉంటుందండి మీరు ఆస్తి వివరాలు. చాలా చక్కగా సంపాదిస్తారు, ఉన్నతంగా జీవిస్తారు. ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారు 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన, తర్వాత 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వృషభరాశి వారు చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటారు. మీ డెస్టినీ నెంబర్ కనుక 3 కనుక 1 కనుక అయినట్టయితే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మినహాయిస్తే ఇంకా వృషభ రాశి వారికి తిరుగులేని ఘన విజయం అండి. తులారాశిలో గురువు 7వ స్థానంలో, శని 5వ స్థానంలో, రాహు 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో గ్రహసంచారం చేస్తున్నారు. మరి సింహరాశి వారికి గురువు 8వ స్థానంలో,
శని షష్టమంలో రాహు నవమంలో కేతు తృతీయంలో గ్రహ సంచారం చేస్తున్నారు. వృషభ రాశి వారిలో గురువు లాభస్థానంలో శని నవమంలో రాహు వ్యయంలో కేతు షష్టమంలో గ్రహ సంచారం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మూడు రాశులు 2034 లోపు అదృష్టవంతులు కాకపోతే ఈ శాస్త్రాన్ని వదిలేస్తారు. అది నేను మీకు ఇస్తున్నటువంటి హామీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవతు.